ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి కొత్తగా 6 జిల్లాలలో వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సిఇఓ మల్లికార్జున్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 6 జిల్లాల్లో 2434 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సిఇఓ మల్లికార్జున్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎంతో సంతృప్తికరంగా ఉందని, దేవుడు దయదల్చినందుకు, ప్రజలు దీవించినందుకు ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా నేను సంతృప్తిగా ఉన్నానని, అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రోగ్రాం వల్ల ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ నిజంగా ఇంత ఎక్కువ ఉంటుందనంటే దేవుడు దయదలిచినందుకు, ప్రజలు దీవించినందుకు, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని కైనందుకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తూ ఉంది. దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.